మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. నేడు సిసోడియా నివేదికను సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత పెద్దిరెడ్డి అనుచరులు పరారవుతున్నారు. మరోవైపు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత భూ ఆక్రమణ ఫిర్యాదులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులన్నీ పెద్దిరెడ్డి సోదరులు, ఆయన అనుచరులపైనే ఉన్నాయి. పెద్దిరెడ్డిపై బాధితులు 20 ఫిర్యాదులు చేశారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై 8, రైస్ మిల్ మాధవరెడ్డిపై 9, ఇతర వైసీపీ నాయకులపై 27 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. మొత్తం 229 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం ఉంది. మదనపల్లి మండలంలో అత్యధికంగా 1000కి పైగా ఫిర్యాదులు, కురవలకోట మండలంలో 60 కంప్లైంట్లు వచ్చినట్లు, పుంగనూరులో 43, మదనపల్లిలో ప్రైవేటు భూముల కబ్జాపై 55, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 28 ఫిర్యాదులు వచ్చాయి. నిషేధిత 22A జాబితా నుంచి తొలగింపుపై 13 ఆర్ఓఆర్కు సంబంధించి 36 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. తిరుచానూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట చుట్టుపక్కల 600 కోట్ల విలువైన భూములు వైసీపీ నేతలు కబ్జా చేసినట్లు అంచనా వేస్తున్నారు. దానిపై ఆ దిశగా చర్యలుంటాయని తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు కొంత సమాచారాన్ని దాచినట్లు కూడా తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు పంపిన నివేదికలో కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచారని టాక్ నడుస్తోంది. ఈ కేసులో హస్తం ఉందని భావిస్తున్న పెద్దిరెడ్డి అనుచరుడు పిఏ తుకారం విదేశాల్లో తలదాచుకున్నారు. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకులు శశిధర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరుపతిలోనే తుకారం ఇంట్లో తనిఖీలు నిర్వహించి 12 కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పెద్దిరెడ్డి మరో అనుచరుడు బాబ్జాన్ పోలీసులకు లొంగిపోయారు. రైట్, మదనపల్లె ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, మదనపల్లె ఘటనలో ఎవరైతే కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఉన్నారో పెద్దిరెడ్డి అనుచరులతో పాటు పెద్దిరెడ్డిపై కూడా వివిధ రూపాల్లో కేసులు నమోదవుతున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి దామోదర్? ఉమశ్రీ, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత పెద్ద ఎత్తున అటు ఏదైతే సిఐడి కానీ పోలీసులు, దీంతో పాటు రెవెన్యూ అధికారుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున భూదందా ఆక్రమణల దందా కొనసాగిందంటూ కూడా ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పెడుతున్న పరిస్థితి. దీంతోపాటు ఏదైతే ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేసి వాటిని 22A కింద అసైన్ ల్యాండ్గా పాత డేట్లు వేసి వాటిని కూడా భూములు స్వాధీనం చేసుకునినట్లు సమాచారం. దీంతోపాటు ఏదైతే మొదట్లో రాగానిపల్లి భూముల ఇష్యూ బయటపడింది, ఆ తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయము 21వ తేదీ దగ్ధమైన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే సిసోడియా తానే నేరుగా గ్రీవెన్స్ తీసుకోవడంతో ఆయనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సుమారు 425 ఫిర్యాదుల్లో 299 ఫిర్యాదులు ఏకంగా పెద్దిరెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఆయన కుటుంబ సభ్యులుగా భావిస్తున్న వారే అక్రమంగా తమ భూములు రాయించుకున్నారంటూ కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీంతోపాటు 22A భూములకు సంబంధించిన వివరాలతో పాటు పెద్ద ఎత్తున ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు మదనపల్లి రూరల్ మండలంలో అత్యధికంగా ఎక్కువ కబ్జాలకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యము. దీంతో పోలీసులు కానీ అటు సిఐడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డికి వ్యక్తిగత సహాయకుడుగా సుమారు 30 సంవత్సరాల పాటు నుంచి ఉన్న తుకారాం కోసం అన్వేషించారు. తుకారాం ఇప్పటికే అమెరికాలో ఉన్న పరిస్థితి. అయితే అతని ఇంట్లో నిన్న పోలీసులు తిరుపతిలోనే అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. 12 కీలక ఫైల్స్ అతని వద్ద నుంచి లభ్యమైనాయి. అదేవిధంగా హైదరాబాద్లోనే మాదాపూర్లో కూడా శశిధర్ అనే వ్యక్తిగత సహాయకుడు యొక్క అపార్ట్మెంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తే సుమారు 4 బాక్సుల ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా ఏదైతే కంప్యూటర్కు సంబంధించి హార్డ్ డిస్క్లు కూడా లభ్యమైనట్లు సమాచారము. దీంతోపాటు గతంలో అతను ఏదైతే ఎక్కడైతే ఈ విధంగా దందాలకు పాల్పడ్డాడో మైనింగ్కు సంబంధించిన వివరాలు కూడా అందులో బయటపడినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే మదనపల్లికి సంబంధించి మదనపల్లిలో కీలక నాయకులుగా చెప్పుకుంటున్న జింకా వెంకట చలపతి మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు అదేవిధంగా బాబ్జాన్ను